ఏంటి మరి ఇరవై నాలుగో తారీఖు ఏపీ తొలి క్యాబినెట్ ఫ్యూచర్ ప్లాన్ రెడీనా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే రేపటి నుంచి రేపు ఆయన అమరావతి ఏదైతే గతంలో నిర్మాణాలు జరిగినాయో ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు సచివాలయ ఉద్యోగుల నిర్మాణాల క్వార్టర్స్ కావచ్చు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు గతంలో సీడీ యాక్సిస్ రోడ్లు డెవలప్మెంట్స్ కావచ్చు వీటన్నిటి పరిశీలనకి రేపు వెళ్తున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న పోలవరం వెళ్ళి అక్కడ జరిగినటువంటి వినాశనం చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకొని పరిస్థితున్నట్లుంది మరి ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్తున్నారు రేపు అసలు అయితే అక్కడ చూస్తే మరి ఆ నిర్మాణాలన్నీ పగలగొట్టారు రోడ్లన్నీ ధ్వంసం చేశారు ఎత్తుకుపోయారు కంకరెత్తుకుపోయారు గ్రా ఆ ఇనుము ఏదైనా ఉంటే అది ఎత్తుకొని పోయారు ఆ పెట్టినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్న డోర్లు ఎత్తుకొని పోయారంట లోపల పెట్టినటువంటి ఉంటే అవి ఎత్తుకొని పోయినట్లున్నారు మరి అన్నీ ఒక మరి అవన్నీ అంటే కళ్ళ ముందు ఏదైతే నిర్మాణం చేశారో అవన్నీ ఇంకోవైపు ధ్వంసం అయ్యి కనిపిస్తున్నటువంటి పరిస్థితున్నట్లుంది ఏంటి రేపు యాక్షన్ ప్లాన్ ఏంటి మరి అది చూసి మరి ఎటువంటి యాక్షన్ పోతున్నారు ఏంటి ఇరవై నాలుగో తారీఖున క్యాబినెట్ అనుకున్నారు సార్ అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే క్యాబినెట్ ఉంటుంది క్యాబినెట్లో ఐదు సంతకాలు ప్రజా పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు సంతకాలు మొదటి సంతకాలు చేశారో వాటి ఆమోదం తీసుకున్న తర్వాత అమలుకు శ్రీకారం చుడతారు ఒకటో తేదీ నుంచి ఇక జూలై ఒకటి నుంచి అయితే దీనికి ముందుగా రా స్థాయి పర్యటనకి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు రేపు ఉదయం పదకొండు గంటలకు వెళ్ళబోతారు అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పం ఆలోచనతో నాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తే అనుకోకుండా వచ్చిన ఒక ఓటమితో ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని రైతులు రాష్ట్ర ప్రజలు అందరూ ఎన్ని ఇబ్బందులకు అమరావతి విషయంలో గురయ్యారో మనం చూసాం దాన్ని అధిగమించడానికి మళ్ళీ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే క్యాపిటల్ లేనటువంటి స్టేట్ గా మనం మిగిలి ఉన్నాం ఈ రోజు రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పే స్థాయికి మళ్ళీ దాని నిర్మాణం పూర్తి కావాలి కాబట్టి అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి చూడడానికి ముఖ్యమంత్రి మంత్రులు అదేవిధంగా అధికారుల బృందం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం జరిగిన ప్రాంతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసానికి ప్రజా ప్రోగ్రాం ప్రారంభం కాబోతోంది పోలవరంలో ఎలా ప్రజెంటేషన్ చేశారో ఉన్న జరిగిన పరిణామాలని రేపు అమరావతి విషయంలో కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకార సభ్యులతో ఉంటుంది ఒకవేళ వీలైతే దాని మీద చర్చ వస్తుందో లేదో చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది రాష్ట్ర ప్రజలకు కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావిస్తున్నారు అందులో భాగంగానే ఈ క్షేత్రస్థాయి పర్యటనలో కూడా చేస్తున్నారు వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచి ప్రజల మద్దతు కూడగొట్టి ఇప్పుడుగా ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజలకు వాటి అన్నింటిని వివరించి ముందుకు సాగాలనే ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది సార్ రైట్ అంటే మరి ఒకవైపు ఇది యాక్షన్ జరుగుతూ ఉంది మరి రేపటి నుంచి ఎల్లుండు అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిద్ది మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సీటు పంచాయతీ ఏదో జరుగుతున్నట్లుంది ఆయన గతంలో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుండేవాళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముందుండేవాళ్ళు ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు మరి ఇప్పుడు ఆల్ఫాబెటికలు దాని ప్రకారంగా సీనియారిటీ ప్రకారంగా రెండింటి ప్రకారంగా చూస్తారు ఎమ్మెల్యేగా ఆయన రెండోసారి ఎమ్మెల్యే మరి ఆల్ఫాబెట్ జగన్మోహన్ రెడ్డి జే వచ్చింది మరి తీసుకుపోయి ఎక్కడో వెనక వెనకమాల ప్లేస్ వస్తుంది కదా ఎక్కడో వెనక తెలియతే ఒక కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేల పక్కన ముందు వరుసలో స్పేస్ వస్తుందంటుంది మరి ముందు వరుసలో స్పేస్ ఉండదు కానీ వెనకెళ్ళి ఆ మధ్యలో ఎక్కడో కూర్చోవాల్సిందేనా అంటే ఫస్ట్ ప్లేసు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది సెకండ్ ప్లేసు జనసేన పార్టీకి ఉంటుంది ఎందుకంటే ఇరవై ఒక్క స్థానాలు వచ్చింది కాబట్టి థర్డ్ ప్లేస్లో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యలో ఎక్కడో కూర్చో ఉండాలా మరి ఏంటి పరిస్థితి ఖచ్చితంగా సార్ సంఖ్యాబలం ప్రకారమే అసెంబ్లీలో సీట్లు కేటాయింపు ఉంటుంది దాన్ని ఎవరు మార్చేది కాదు ఎందుకంటే ఎవరి తల కూడా వైసీపీకి దక్కలేదు తెలుగుదేశం ఆ రోజు ఓడిపోయినప్పటికీ కూడా ఇరవై మూడు సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది కానీ పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా రాదనేది అధిక ఇప్పుడు మొన్నటి వరకు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి వారి పార్టీ సభ్యులందరికీ తెలుసు సహజంగా ఏదైతే ఉన్న పరిణామాలను తట్టుకొని నిలబడి ముందుకెళ్లడం తప్ప పెద్దగా చేయగలిగింది ఆశించేది కూడా ఏమీ లేదనే చెప్పాలి ఎందుకంటే రూల్ ప్రొసీజర్ అవునన్నా కాదన్నా అసెంబ్లీకి సంబంధించి ఒక రూల్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ని పాటించాల్సిందే ఎవరైనా సరే దానికి అనుగుణంగా ఇవాళ నా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరుంది తప్ప శాసనసభలో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన పరిగణించబడతారు అపోజిషన్ లీడర్గా ఉండరు కాబట్టి సహజ సిద్ధంగా ఏదైతేందో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చే పేరు క్రమంలో ఆయన వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి అనేది చర్చ జరుగుతోంది రేపు ఏం జరుగుతుందో సభలో చూడాలి అసలు సభకు వస్తారో కూడా తేలాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సార్ అంటే ఆయన రిక్వెస్ట్ చేసినట్టున్నాడు కదా మాకు స్థానాలు తక్కువ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం తలు అవకాశం ఇస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చి మనకి కాస్త ముందు కూర్చోబెట్టచ్చు మాకు ప్రోటోకాల్ ఇవ్వచ్చు మాకు పోలీసుల సెక్యూరిటీ ఇవ్వచ్చు మమ్మల్ని కాస్త ఆ రాజమర్యాదలు మాకు కొనసాగించవచ్చు మమ్మల్ని కాస్త గౌరవ స్థానంలో హుందాతనంగా చూడవచ్చు మాకు ఒక స్వేచ్ఛని కల్పించవచ్చు లేదా మాకు ఒక అధికారాన్ని కల్పించవచ్చు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఇచ్చేటువంటి సౌలభ్యం ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని ఇస్తే బాగుంటుందో అన్నట్టుగా అని అన్నట్టుగా అన్నట్లున్నారు కదా మొన్న మరి అటువంటి ఏదన్నా అవకాశం ఏమైనా ఉందా లేక వెనక సీట్లో పోయి వెనక సీట్లో పాపము కూర్చోవటం అంటే మొన్నటి వరకు ముందు సీట్లో కూర్చొని పాపం ముస్లిం ముసిలి అమలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెనక సీట్లు అంటే అటు పోతే మరి కొత్తగా గెలిచినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మధ్యలో ఎక్కడో పెడతారు పాపం మరి అక్కడ మరి వాళ్ళ మధ్యలో పాపం వాళ్ళు ఉందో పది మంది మరి కొంచెం ఇబ్బందికరంగా ఉండిది కదా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అనే ఎంత దూరం అనే ఒక సామెత ఉంది సార్ ఎందుకంటే ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వారు కూడా ఇలానే కొన్ని పద్ధతులు నియమావళి వ్యవహారాలు జరిపి ఉంటే ఈ రోజు అడగడానికి అర్హతన్నా ఉండేది ఆ రోజు సభలో ఎలా వ్యవహరించారు సభ బయట ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు అందరూ చూసే కదా ఒక తీర్పునిచ్చారు దానికి అనుగుణంగానే గత పాలకులు ఎంత వేధించారు అంత వేధించక రూల్స్ ప్రొసీజర్ ప్రకారం మేము పోతామంటూ కూడా ఇప్పుడు చెప్తున్నా మన బిహేవియర్ సార్ మనం నిన్న గౌరవంగా ఉంటే ఈ రోజు గౌరవం దక్కిద్ది ఈరోజు మనం గౌరవంగా ఉండకపోతే రేపు గౌరవం దొక్కదు ఈ విషయాన్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళైనా సొసైటీలో ఏ పని చేసే వాళ్ళైనా సర్వసాధారణంగా గమనించాల్సిన అంశం అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ వ్యవహారాలు ఇతర అంశాలనేది కాలం నిర్ణయిస్తుంది సార్ రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే తేలే పరిస్థితి